యూట్యూబ్ మరియు ఈటీవీ విన్ యాప్ లో ఎక్స్క్లూజివ్ గా ప్రసారం అవుతున్న టి ఎక్స్ట్రా జోష్ లో ఇప్పుడు మన ముందుకు రాబోతోంది ఎవరో చూద్దాం నడుస్తుంది జాతరలో శక్తి అని ఉన్నాడంటే అలాగే ఉంటది శక్తియా ఆడేవాడరా ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదే ఏంటి శక్తి అన్న తెలీదా అన్న వచ్చాడంటే విజిల్స్ క్లాప్స్ చూస్తావా శక్తి అన్నా మాస్టర్ ఈ సాంగ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా సూపర్ గా చేసావు Keep going like this. Lage chahi. All the very best. Preemani garu. This performance was really good. I completely agree with Shekhar Master Annattu. I don't want to keep repeating. Fabulous choreography, formations, boys andaru chala ba chesaru. I love the performance, guys. Very well done. Purna garu. Words say ledo. Please be careful. Whatever you did was great. You're looking lovely. You're looking so beautiful. All the best. Hey, boss, boss. We round girls, sir, boss. Peta. Hey. Adi peta, mere bhaiya nu peta thota nu peta thota nu. So, ipudu task time. Ibu.
గెలిచావు. నీకు జాన్ చేస్తున్నా. ఎవరు తమ్ముడు? నా భుజం తట్టి మరీ తమ్ముడు నువ్వు ఇవి టాస్క్ అంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లో యాంకర్ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు? రెడీయా? మేము రెడీయే. ముందు మా కుర్చీలు సెటప్ అవంతా కావాలి, రండి. ఒక జంటని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిస్సెస్ బండాబండి. మీరు ఏం చేస్తుంటారు? నేను విత్తనాలు నాటి మొక్కలు తయారు చేస్తుంటానండి. ఒక్క నిమిషం అమ్మా, ఏ మొక్క కనుక్కొని ఏ మొక్క కనుక్కొని పత్తి విత్తనాలు ఎక్కువ నాడుతూ ఉంటానండి. మరి మీరు బండని సపోర్ట్ చేస్తారా? ఎక్కడ సపోర్ట్ మేడం, ఆయన బండలా కొడుతూ ఉంటాడు నన్ను. నేను బండిలాగా భరిస్తూ మోస్తూ ఉంటాను మేడం. ఎందుకు కొడుతున్నావు? ఇంట్లో నైట్ లైట్ ఆపదు మేడం. ఎవరు ఆపంది? మీరే ఆపంది. నేనా? ఎప్పుడు చూసినా సన్న పెరి సాధారు అప్పటికి శేఖర్ మాస్టర్ చెప్తూనే ఉన్నారు మేడం, మీ ఆయన ఇలాంటోడు, మీ ఆయన ఇలాంటోడు అని. ఎలాంటోడని? అలాంటోడని, అలాంటోడని. అవతల ఒక అమ్మాయి ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పాలి శేఖర్ మాస్టర్ దీనికి? ఏంటి మేడం సంబంధం? శేఖర్ మాస్టర్ వచ్చి దీనికి చెప్పాలా? తెలీదా? ఏ కాలంలో ఉన్నావు నువ్వు బండా? ఏ కాలంలో ఉన్నావు? ఇది చలికాలం, చలికాలం. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం కాదమ్మా. మరి ఏంటి మేడం? అమ్మాయిలు ఎదుగుతున్నారమ్మా. అమ్మాయిలు ఎదుగుతున్నారు కాదు, ఎగరేస్తున్నారు ఇంట్లో మమ్మల్ని. మీకు ఏం తెలుసు? బుధవారం 9:30కి శేఖర్ మాస్టర్ అభిమానిగా చూసా. అభిమాన అభిమానిగా శేఖర్ మాస్టర్ ని చూస్తూ ఉంటే మరి అంత కంగారు ఎందుకు పడిపోతున్నావు? మేము అభిమాని గారు చూసాం, ప్రియమణి గారిని, పూర్ణ గారిని. ఈ అవమానం నేను తట్టుకోలే. పెర్ఫార్మెన్స్ ఒక్కల్ని చూస్తే అభిమాన్ అంటారు, ఇద్దరిని చూస్తే కక్రూత్ అంటారు. తెలీదా? కక్రూత్ అంటారు. తెలీదా? యాంకర్ జిందాబాద్, యాంకర్ జిందాబాద్. ఇద్దరిని అభిమానించకూడదా? ముగ్గురు ఉన్నారు మేడం నాకు యాక్చువల్లీ. చూసారా మేడం? అంటే అభిమానించారా మీరు? ఆ ముగ్గురు ఎవరో చెప్పమనండి మేడం. చెప్పు ముగ్గురు. మూడోది ఎవరు? రష్మి అని, రష్మి అని. చూసారా మేడం టీవీలో రష్మి? ఏం బాగుంటుంది మేడం రష్మి? మీరు చెప్పండి ఏం బాగుంటుంది? నాకంటే బాగుంటుందా రష్మి? రష్మి నన్ను చంపేస్తా. చూసారా మేడం? మీ ముందే ఇంకో అమ్మాయి పేరు చెప్తున్నాడు, మీరు చెప్పండి మేడం రష్మి బాగుంటుందా? లేదమ్మా రష్మి. ఏం మొఖం మేడం ఆవిడది? చెప్పండి మేడం. మంచం తార్ రోడ్ మీద మేకలేసి, తార్ రోడ్ మీద మేకలేసి కొట్టేట్టు ఉంటుంది అమ్మాయి. బండి కొంచెం ఓకే. సో ఈ ప్రాబ్లమ్ కి మనం సొల్యూషన్ తెలియాలంటే ఇంకా కొంచెం ప్రైవేట్ గా నేను మీతో మాట్లాడుకోవాలి. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అబ్బా బ్రేక్ బ్రేకేనా? అరే బ్రేక్ అంటే మేడం మన నెంబర్ అంతా. ఏయ్ ఇది ఎక్కువ చేస్తే ఇంట్లో మీకు ఫోన్ చేస్తాను, ఇంటికి వచ్చి తిరిగింది. వద్దు మేడం, పెద్ద సోది గాడు అబ్బే కష్టం. అయినా వీడికి రష్మి నచ్చడం ఏంటి మేడం? ఈ వయసులో కూడా ఉందంటే మరి ఏమనుకుంటున్నావు? చెప్పండి దానికి. చూస్తున్నాను, చూస్తున్నాను. ఏంటి బండారా రచ్చి రచ్చిపోతున్నావు? అసలు ఏంటి ప్రాబ్లం? ఏంటి ఇక్కడ మేడం? నా అందమే నాకు ప్రాబ్లం అయిపోతుంది. నేను అమ్మాయిని చూడడం ఆపే. నేనా? అవును. ఇంత అంతగా ఈమె రష్మి ఎవరు, పూర్ణ ఎవరు, ప్రేమని ఎవరు? అసలు ఇంట్లో ఆమెని కాపాడలేకపోతున్నావు నువ్వు, తన్నే హ్యాపీగా ఉంచలేకపోతున్నావు. హ్యాపీగా ఉంచాల మేడం? అడగండి మేడం ఎంత హ్యాపీగా ఉందో నాతోని. నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఏంటి మేడం హ్యాపీగా ఉండేది? మరి నీకేం కావాలి? నువ్వు సంతోషపడాలంటే ఏం చేయాలి? టీవీ రిమోట్ నాకు కావాలి, టీవీ రిమోట్ నాకు కావాలి.
ఇచ్చేయచ్చు కదా. మేడం రిమోట్ ఎప్పుడైనా మొగోడి చేతిలో ఉండడం చూసారా? ఇవన్నీ కాదు మేడం, అయినా రష్మి ఇష్టమంటాడండి మేడం. చెప్పాను కదబ్బా షో ఒకటి పంచుకోండి. ఈ ఒక్క విషయం దగ్గర ఎందుకు మీరు కాంప్రమైజ్ అవుతున్నారు? నాకు వాడు వద్దు మేడం, మమ్మల్ని మీరే విడదీయాలి, ఆ పుణ్యం మీరే కట్టుకోవాలి. విడిపోయిన తర్వాత ఎక్కడ వెళ్తావు నువ్వు? ఏం చేస్తావు? ఎలా తింటావు? ఎలా బతుకుతావు? శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఉంది కదా, శేఖర్ మాస్టర్ మీరు ఈ బాధ్యత తీసుకుంటారా? నాకు అలా వద్దు మేడం. అలా వద్దు ఇలా వద్దు, నాకు ఆయనే కావాలి. పతియే ప్రత్యక్ష దైవం. బ్యాంకర్ గారు నన్ను అడిగారంటే ఎవరు? సుధీర్. నువ్వు ఎవరిని చూస్తున్నావు? నేను అందరినీ చూస్తున్నా, అభిమానిస్తున్నాను. అదయ్యా, అందరిలో ఎక్కువ ఎవరిని చూస్తున్నావు? రష్మిని. వాళ్ళిద్దరికి ఏదో ఒకటి చేసేయండి మేడం. మీరు ఎలా చేశారండి మేడం? వాడు నా మొగుడు, నా మొగుడు. అయితే నీ మొగుడు నీ మొక్కని నీ ఇంట్లో ఉంచుకోవచ్చు కదా. నేను ఉంచుకునేదైతే నీ శాఖ ఎందుకు వస్తానమ్మా? ఈ సమయం బాగా నా నచ్చలే.